నమస్తే, వెల్కమ్ టు ప్రజా చైతన్యం. నేను మీ వరుణ్. కాంగ్రెస్ పార్టీ నేత, సీనియర్ నేత విజయశాంతి మరొకసారి చంద్రబాబు నాయుడు ప్రతిపక్షం మీద ఏ విధంగా నోరును తన పెదవిని విరిచారో ఒకసారి చూడవచ్చు. సో ఆల్రెడీ కూడా చంద్రబాబు మొన్న శనివారము రేవంత్ రెడ్డి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఇద్దరు సీఎంల భేటీ కలయిక, చాలామంది కొంతమంది నేతలతో అదేవిధంగా మంత్రులతో కూడా సమావేశం భేటీ జరిగింది. ఇదే నేపథ్యంలోనే కొంతమంది జగ్గారెడ్డి కానీ అది చాలామంది నేతలు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కాంగ్రెస్ పార్టీ నేతలే ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు. సో ఇదే నేపథ్యంలోనే విజయశాంతి కూడా ఒక విధంగా స్పందించారు. ఇరు రాష్ట్రాల అదేవిధంగా తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారం ప్రజల ప్రయోజనాల దృష్ట్యా చంద్రబాబు హైదరాబాద్కి వచ్చారని అందరూ అనుకున్నారు. కానీ ఖచ్చితంగా కాదు, ఆయన టీడీపీ ప్రయోజనాలే రహస్యంగా ఎజెండాగా ఉన్నారనే అనుమానం కూడా కలుగుతుందంటూ కూడా విజయశాంతి తన పెదవిని మరోసారి చంద్రబాబు నాయుడు మీద విచ్చారన్నట్లు కూడా చెప్పవచ్చు. సో ఎందుకు అంటే ఆల్రెడీ కూడా అంటే ఇరు రాష్ట్రాల సమైక్య సమస్యల మీద ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్న తర్వాత శనివారం ప్రజాభవన్లో, ఆ తర్వాత టీడీపీ భవన్కి వెళ్ళిన చంద్రబాబు, ఆదివారం వెళ్ళిన చంద్రబాబు మళ్ళీ పార్టీ ఇక్కడ తెలంగాణలో కావాలా వద్దా, తమ్ముళ్ళు ఏ విధంగా అభివర్ణించారో, ప్రజలు ఏ విధంగా తను ఏ విధంగా ఉత్తేజపరిచాడు కూడా మనందరం కూడా చూస్తేనేమన్నా. సో ఇదే నేపథ్యంలోనే అంటే పార్టీ ప్రయోజనాల కోసం మళ్ళీ అధ్యక్ష పదవి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎన్నుకుంటారు, అదేవిధంగా ఇక్కడ ఉన్న నేతలు కూడా మహిళా అధ్యక్షులకు కూడా పదవిని ఇస్తారు, ఎవరు ఇక్కడ తెలంగాణలో టీడీపీని రన్ చేసేదంటూ కూడా ఆదివారంతో సమాప్తి అవుతుంది ఆ యొక్క ప్రశ్నకు అనుకున్న నేపథ్యంలో మళ్ళీ పంతొమ్మిదో తారీఖు వస్తాను. 19వ తారీఖు మీ అందరికి కూడా మళ్ళీ సమీక్షించి అందరితో కూడా కలిసి కూర్చొని మాట్లాడి నేను కూడా విశ్లేషించి కూడా చెప్తాను ఇక్కడ ఎవరికి అధ్యక్ష పదవి ఇవ్వాలనేది కూడా చంద్రబాబు నాయుడు అన్నట్లు కూడా వార్తలు వచ్చేస్తాయి. ఇదే నేపథ్యంలోనే అంటే ఇక్కడ తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు, అదేవిధంగా ఇరు రాష్ట్రాల సమస్యలను కూడా సమైక్యంగా కూర్చొని చర్చించుకుంటానికి వస్తున్నారు అంటూ కూడా అందరూ అనుకున్నారు. సో ఇదే నేపథ్యంలోనే మరొకసారి తను ఘాటు వ్యాఖ్యలు చేశారు విజయశాంతి చంద్రబాబుపై. ఖచ్చితంగా కూడా ఇరు రాష్ట్రాల సమైక్యల మీద అనుకున్నారు కానీ కాదు, టీడీపీ యొక్క సొంత ప్రయోజనాలు, టీడీపీ యొక్క పార్టీని బలోపేతం చేసేందుకే కేవలం చంద్రబాబు నాయుడు వచ్చారు అన్నట్లు కూడా అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి అంటూ కూడా విజయశాంతి తన పెదవిని ఇచ్చారు. సో చాలామంది నేతలు ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న జగ్గారెడ్డి కానీ మిగిలిన కొంతమంది నేతలు ఏ విధంగా వాళ్ళైతే స్పందిస్తూనే వస్తున్నారు. కొంతమంది నెగిటివ్గా స్పందిస్తున్నారు, కొంతమంది పాజిటివ్గా స్పందిస్తున్నారు. బట్ అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉన్న అధికారం పార్టీలో ఉన్న ముఖ్యమంత్రి మాత్రం ఇరు రాష్ట్రాల మేమిద్దరం కూడా ఇరు రాష్ట్రాల ప్రయోజనాల కోసమే సమస్యలు సానుకూలంగా మేము కూడా స్పందించుకోవడానికి, అదేవిధంగా పరిష్కరించుకోవడానికి మాత్రమే అంటూ కూడా వాళ్ళైతే స్పందిస్తున్నారు. కానీ అక్కడున్న కాంగ్రెస్ పార్టీ నేతలు జగ్గారెడ్డి ఏమైతే కానీ, అదేవిధంగా విజయశాంతి కానీ కొంతమంది నేతలు వీళ్ళిద్దరు బయటపడ్డారు. కానీ మిగిలిన కొంతమంది నేతలు కూడా బయటపడకుండా వాళ్ళ వాళ్ళ లోపలే గుసగుసలు, అదేవిధంగా వాళ్ళ వాళ్ళ లోపలే చర్చించుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మళ్ళీ తెలంగాణలో కూడా పార్టీని బలోపేతం చేసేందుకు వస్తున్నారంటూ కూడా అక్కడున్న కొంతమంది నేతలు కూడా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.